నీలోఫర్ హాస్పిటల్ కు గర్భిణీలు చిన్నారులు ఎక్కువగా కరోనా లక్షణాలతో వస్తున్నారని చెప్పారు నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీ కృష్ణ. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఏరియాల నుంచి వస్తున్న వారికి టెస్టులు చేసి పాజిటివ్ వస్తే గాంధీ హాస్పిటల్ కు పంపిస్తున్నామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్ల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి లక్షణాలుంటే టెస్టులు చేయిస్తున్నామంటున్న నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీ కృష్ణతో లక్ష్మి ఫేస్ టు ఫేస్. అంటే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు కూడా తల్లిపాలు వారోత్సవాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి. అయితే ఇక్కడ నీలోఫర్ లో కూడా ఒక వీడియో ప్రమోషన్ కోసం దీన్ని లాంచ్ చేశారు. జనంలో అవేర్నెస్ పెంచడం కోసం దీన్ని తీసుకెళ్తున్నట్లు ఇప్పుడే కమిటీ మెంబర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే తల్లిపాల వారోత్సవాలతో పాటు ఇక్కడ కరోనాకి సంబంధించి సస్పెక్ట్లను ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మనం సూపరింటెండెంట్ మురళీకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అమ్మ అమృతు అనే పేరిట మీరు లాంచ్ చేయడం జరిగింది, సో ఎలా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు? ఇవాళ ఆగస్ట్ నెలలో ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ సెలబ్రేషన్స్ వీక్ అనేది జరుపుతాము. అయితే ఇది నేషనల్ న్యూరోటాలజీ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతుంది, స్టేట్ ఆఫ్ తెలంగాణ చాప్టరు. అయితే ఏమంటే నీలోఫర్ హాస్పిటల్ మాకు ఏంటంటే స్టేట్ మొత్తానికి పెద్ద హాస్పిటల్. ఇక్కడ నియోనేట్స్ ఆల్మోస్ట్ దగ్గర 200-250 మంది శిశువులు ఉంటారు, న్యూబార్న్ పిల్లలు. ఇక్కడ ఏంటంటే డెలివరీస్ అయితే తర్వాత బయట నుంచి రెఫరెన్స్ కూడా చాలానే వస్తాయి. అయితే మాకేంటంటే ఇక్కడ మేము డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ప్రమోషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఇమీడియట్గా ముందే ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఆ కౌన్సిలర్స్ కూడా ఉంటారు మా దగ్గర. అయితే ఇమీడియట్గా పుట్టంగానే తల్లులకి ప్లస్ వాళ్ళకి వాళ్ళు ఉన్న బంధువులు వాళ్ళందరికీ ఇమీడియట్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలని. అలాగే మాదేంటంటే ఫుల్ ఫ్లెజ్ గైనకాలజీ డిపార్ట్మెంట్ న్యూరోటాలజీ డిపార్ట్మెంట్ అనేది ఉంది. అయితే ఇక్కడే డెలివరీ అవుతుంది కాబట్టి మాకు అది అడ్వాంటేజ్ ఉంది, రెండు సెక్షన్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ హాస్పిటల్లో. అయితే ఆ కాన్ఫిడెన్స్తో పేషెంట్స్ కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అయితే ఎవరు నీలోఫర్ హాస్పిటల్ అనే కాదు, జనరల్గా చూస్తే కనుక స్టేట్లో పెద్దగా వారసత్వాలు అనేవి చేయట్లేదు, చాలామంది తల్లులకు కూడా తెలియదు, మరి ఈ విషయంలో ఏం చేస్తారు? అయితే ఇవాళ ఈ నేషనల్ న్యూరోటాలజీ ఫోరం వలన ఇవాళ ఏంటంటే వీడియో లాంచ్ అయింది. అయితే మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అలాగే సీఎం గారు అలాగే హెల్త్ మినిస్టర్ గారి తరఫున అండ్ డిఎంఈ తరఫున మా దగ్గర ఏంటంటే ఎప్పుడు సపోర్ట్ అనేది, గవర్నమెంట్ది సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మేము వీడియో కూడా లాంచ్ చేయడం జరిగింది ఎన్ఎన్ఎఫ్ ఫోరం ద్వారా ఇవాళ. అయితే ఈ వీడియోలో కూడా చాలా ప్రముఖ వాళ్ళు మాట్లాడారు. అయితే ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్, దీనివల్ల ఏమేం లాభాలు ఉన్నాయి, ఎలా శిశు మరణాలు తగ్గించుకోవచ్చు, ఆ పర్సంటేజ్ అనేది తగ్గించాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి విదిన్ గోల్డెన్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. డెలివరీ అవ్వగానే ఆ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయాలి మదర్కి, ఇమీడియట్గా ఫీడింగ్ కూడా స్టార్ట్ పెట్టాలని కూడా ఈ వీడియోలో మొత్తం డీటెయిల్గా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇప్పుడు కరోనా టైం నడుస్తుంది కదా, సో ఈ మూమెంట్లో మీకు ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా పలు జిల్లాల నుంచి కూడా వస్తున్నారు, సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు? హాస్పిటల్కి రావాలంటేనే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ భయపడుతున్నారు ఇక్కడికి వచ్చాక కరోనా వస్తుందేమో అని, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? మా దగ్గర డెడికేటెడ్ ఐసోలేషన్ వార్డ్ అనేది ఉన్నది, అది గైనకాలజీ సెక్షన్లో ఉన్నది అలాగే పీడియాటిక్ సెక్షన్లో ఉంది. సెపరేట్ బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్నాం ఐసోలేషన్ వార్డ్గా. అయితే ఏంటంటే ఐసోలేషన్ వార్డులో ఎప్పుడు డిస్టెన్సింగ్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ ప్లస్ శానిటైజర్ 3 times శానిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చేస్తాం అది. అలాగే అక్కడే టెస్టింగ్ కూడా జరుగుతుంది, సస్పెక్టెడ్ కేసెస్ ఏమైనా ఉంటే ఇఫ్ దే కమ్ ఫ్రమ్ ది ఎనీ సస్పెక్టెడ్ జోన్ ఇమీడియట్గా వాళ్ళకి టెస్ట్ చేసి పంపించి ఆ రిపోర్ట్ కూడా వీలైనంత వరకు తొందరగానే వచ్చేస్తుంది. ఏమైనా పాజిటివ్ వస్తే ఇమీడియట్గా గాంధీకి షిఫ్ట్ చేసేస్తాము, మాకు అంబులెన్స్ ఎప్పుడు రెడీగా ఉంటుంది ఇక్కడ. అయితే ఇవి పాజిటివ్ రాగానే ఐసోలేషన్ వార్డులోనే ఉంటారు కాబట్టి పేషెంట్స్, మేము ఎప్పుడు సెపరేట్ చేసి పెడతాము వీళ్ళని వేరే పేషెంట్స్తో మిక్స్ చేయము. అలా దాని అది ఆ ప్రివెన్షన్ ఆ ప్రికాషన్ వల్ల మాకు అనేది కంట్రోల్లోనే ఉన్నది ఇక్కడ. అంటే ఒకవేళ కంటైన్మెంట్ జోన్ నుంచి వాళ్ళు రాకపోతే వాళ్ళకి టెస్ట్ చేసే అవకాశం ఉందా? అవునండి, అంటే ఏమైనా సిమ్టమ్స్ ఉంటే, ఏమైనా ఫీవర్ వస్తే, కోల్డ్ కాఫ్ ఉన్నది, సిమ్టమ్స్ ఉన్నాయి, ఏమైనా కాంటాక్ట్ హిస్టరీ ఉన్నది, ఇమీడియట్గా టెస్ట్ చేస్తాం. ప్రతి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉన్నది, ఆ టెస్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి మా దగ్గర, టెస్ట్ చేస్తాము. పాజిటివ్ ఏమైనా వస్తే ఇమీడియట్గా గాంధీకి రిఫర్ చేసేస్తాము, లేదంటే మొత్తం డెలివరీ ఇక్కడే జరుగుతుంది. సిజేరియన్ అవసరం ఉంటే ఇక్కడ జరుగుతుంది. మొత్తం ఐసోలేషన్ వార్డ్ మాత్రం ఎప్పటికీ ఆల్మోస్ట్ ఫంక్షనింగ్ ఉండదు మా దగ్గర. ఇప్పటి వరకు ఎంతమంది మీ దగ్గర ఓకే వచ్చిన వాళ్ళలో పాజిటివ్ కేసెస్ కనిపించాయి, అలాగే పిల్లలు ఎవరికైనా పాజిటివ్ వచ్చాయి?
ఎక్కువ ఈ మధ్యన చూస్తున్నాము ప్రెగ్నెంట్ మదర్స్, ఎందుకంటే ఇమ్యూనో కాంప్రమైజ్ కాబట్టి కరోనా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ప్రెగ్నెంట్ మదర్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు, ఏమాత్రం సింప్టమ్స్ వచ్చినా ఇమీడియట్గా టెస్టింగ్ సెంటర్కి వెళ్ళిపోయి టెస్ట్ చేయించుకోవాలి. అయితే మేము కూడా రెగ్యులర్ చెకప్లో వాళ్ళ మంత్లీ చెకప్ వచ్చినప్పుడు కూడా మా గైనకాలజిస్ట్ అంతా అడ్వైస్ చేస్తారు. అది ఇమీడియట్గా మా గైనకాలజీ రౌండ్ ద క్లాక్ డ్యూటీలో ఉంటారు. వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్ నిలోఫర్లో సాల్వ్ అయినాయి. అండ్ మంచిగా మా గైనకాలజిస్ట్ 24 అవర్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ మా గవర్నమెంట్ సపోర్ట్, హెల్త్ డిపార్ట్మెంట్ సపోర్ట్, మన మినిస్టర్ గారు కానీ, డిఎంఈ గారు కానీ, సీఎం గారు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. అది ప్రెజెంట్ కరోనా కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, అలాగే న్యూబోర్న్ బేబీస్ కూడా కొంతమందికి కరోనా వస్తుందని చెప్తున్నారు. వాళ్ళకి ఎప్పుడైతే సస్పెక్ట్లీ కరోనా పాజిటివ్ వస్తుందో వాళ్ళు వెంటనే గాంధీకి షిఫ్ట్ చేస్తామని కూడా మురళీకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో లక్ష్మీ విస్క్ న్యూస్ హైదరాబాద్.